వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కవాతు రూట్ మ్యాప్ ఖరారైంది. నక్లెస్ రోడ్డుపై చేపట్టిన కవాతుకు వెళ్లే మార్గాన్ని, జిల్లాల నుంచి వచ్చేవారి వాహనాలను పార్క్ చేసుకునే స్థలాలను పోలీసులు కేటాయించారు. జేఏసీ నాయకులు తమకిచ్చిన హామీ ప్రకారం సహకరించాలని పోలీసులు కోరారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టిన కవాతు కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హుసేన్ సాగర్ తీరంలోని పివి నరసింహరావు సమాధి వద్ద కవాతు జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. నగర పోలీస్ కమిషనర్ ఈ మేరకు జేఏసీ నేత కోదండరామ్కు లిఖితపూర్వక అనుమతి పత్రాన్ని అందించారు. తెలంగాణ కవాతులో పాల్గొనేందుకు నెక్లెస్ రోడ్డుకు వచ్చేవారు నిర్దిష్ట మార్గాల్లోనే రావాలని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ సూచించారు. మినిస్టర్ రోడ్డు నుంచి ఒక మార్గంలో పివి ఘాట్ చేరుకోవచ్చు. రాణిగంజ్ మీదుగా వచ్చేవారు ట్యాంక్ బండ్ సమీపంలోని బుద్ధభవన్ వెనుక నుండి కవాతు జరిగే ప్రాంతానికి వెళ్లవచ్చని కమిషనర్ తెలిపారు. కవాతు శాంతియుతంగా నిర్వహించుకోవాలని తమ వంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తామని అనురాగ్ శర్మ తెలిపారు. ట్రాఫిక్ రూట్స్ ఏమున్నాయో, పర్మిటెడ్ రూట్స్ ఏమున్నాయో అవి మేము చూస్తున్నాము. వాళ్ళు బేసికలీ ర్యాలీలో లేకపోతే ఈ కవాత్లో రావాలంటే మినిస్టర్స్ రోడ్ నుంచి, రాణిగంజ్ నుంచి, దాని తర్వాత మన బుద్ధ భవన్ నుంచి, ఆ మూడు ఏరియాస్ నుంచి వాళ్ళు ఆ ఏరియాకి లోపల వెళ్ళొచ్చు. మేము ప్రతి దీంతో మేము సహకారం వాళ్ళకి చేస్తున్నాము. వాళ్ళతోని కూడా మేము అపీల్ చేస్తున్నాము, ప్రశాంతంగా మీరు చెప్పినట్టు ప్రశాంతంగా ఈ ర్యాలీని నిర్వహించండి. మీరు మేము మా తరఫు నుంచి మీకు ఏం కావాలి, ఎటువంటి సహకారం కావాలి, అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వానికిచ్చిన హామీ మేరకు తెలంగాణ కవాతు సమయం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే కొనసాగాలని కమిషనర్ సూచించారు. డిస్కషన్ చేసినప్పుడు 7 o'clock వరకు ఉంటాము అని మినిస్టర్ గారికి హామీ ఇచ్చినారు. ఆ హామీ ప్రకారమే 3 to 7 వరకు ఈ పర్మిషన్ ఇచ్చేయడం జరుగుతున్నది. దాని తర్వాత వి ఎక్స్పెక్ట్ వాళ్ళు అది వాళ్ళు ఇచ్చిన హామీని దే విల్ అబైడ్ బై దాట్ చేసి 7 తర్వాత ఏరియా. తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చే కార్యకర్తలు తమ వాహనాలని నిలుపుకునే స్థలాన్ని కూడా కేటాయించారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వచ్చేవారు తమ వాహనాలు జింఖానా మైదానంలో నిలుపుకోవాలి. నల్గొండ, మహబూబ్ నగర్, వికారాబాద్ల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్కు పోలీస్ హాకీ గ్రౌండ్ను కేటాయించారు. అచ్చంపేట నుంచి వచ్చే వాహనాలు పరేడ్ గ్రౌండ్లో నిలుపుకోవాలి. తెలంగాణ మార్చిన దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అనేక రైళ్లను రద్దు చేసింది. జంట నగరాలకు వచ్చే జంట నగరాల నుంచి బయలుదేరే 12 ఎక్స్ప్రెస్లు, అలాగే 25 ప్యాసింజర్లను ఇవాళ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2 ఎక్స్ప్రెస్, 5 ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. నిర్వాహక కారణాల వల్లనే రైళ్లను రద్దు చేశామంటోంది రైల్వే శాఖ. జంట నగరాల మధ్య నడిచే అన్ని MMTS రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అటు ఫలక్నుమా, ఉమదానగర్, సికింద్రాబాద్, బొల్లారం, మేడ్చల్, మనోహరాబాద్లకు వచ్చేపోయే అన్ని సబర్బన్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. నిర్వాహక కారణాల వల్లే రైళ్లు రద్దు చేశామని రైల్వే శాఖ తెలిపింది. MMTS సబర్బన్ రైళ్లతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చేపోయే 12 ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. సికింద్రాబాద్ బలార్షా, బలార్షా సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, గుంటూరు సికింద్రాబాద్, సికింద్రాబాద్ గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్, గుంటూరు వికారాబాద్, వికారాబాద్ గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్ కాగజ్నగర్ సికింద్రాబాద్ తెలంగాణ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ కర్నూలు టౌన్, కర్నూలు టౌన్ సికింద్రాబాద్ తుంగభద్ర ఎక్స్ప్రెస్, హైదరాబాద్ బెల్లంపల్లి, బెల్లంపల్లి హైదరాబాద్ ఎక్స్ప్రెస్లను రద్దు చేసినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. MMTS సబర్బన్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటుగా 25 ప్యాసింజర్ రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా రద్దు చేసింది. బొల్లారం, హైదరాబాద్, వికారాబాద్ టు కాచిగూడ, సికింద్రాబాద్ వికారాబాద్, తాండూర్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు తాండూర్, హైదరాబాద్ పర్బని, మీర్జాపల్లి టు కాచిగూడ, సికింద్రాబాద్ టు మీర్జాపల్లి, కాచిగూడ టు మహబూబ్ నగర్, కర్నూలు టౌన్ టు కాచిగూడ, సికింద్రాబాద్ టు మేడ్చల్, మేడ్చల్ టు కాచిగూడ, బోధన్ మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ కాచిగూడ, నాందేడ్ కాచిగూడ, వరంగల్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు వరంగల్, హైదరాబాద్ టు కాజీపేట, నడికుడి టు మిర్యాలగూడ, మిర్యాలగూడ టు కాచిగూడ,
కాచిగూడ టు మిర్యాలగూడ, మిర్యాలగూడ నడికొడి, సికింద్రాబాద్ టు మణుగూరు ప్యాసింజర్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. వీటితో పాటు 2 ఎక్స్ప్రెస్లు, 5 ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పాక్షికంగా రద్దు చేసింది. కాచిగూడ టు అకోలా మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కాచిగూడ నాందేడ్ మధ్య రద్దయింది. అకోలా నుంచి కాచిగూడ వచ్చే ఎక్స్ప్రెస్ నాందేడ్ కాచిగూడ మధ్య రద్దయింది. ప్యాసింజర్లలో హైదరాబాద్ నుంచి పూర్ణ వెళ్లే రైలు హైదరాబాద్ వికారాబాద్ మధ్య రద్దయింది. గుల్బర్గా నుంచి హైదరాబాద్ వెళ్లే ప్యాసింజర్ తాండూర్ హైదరాబాద్ మధ్య రద్దయింది. హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్లే రైలు హైదరాబాద్ తాండూరు మధ్య రద్దయింది. సికింద్రాబాద్ రేపల్లె ప్యాసింజర్ను సికింద్రాబాద్ నడికుడి మధ్య రద్దు చేశారు. కాచిగూడ నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్ను కాచిగూడ కర్నూలు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. నిర్వాహక కారణాల వల్లే రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రాజకీయ చదరంగంలో తెలంగాణ మునిగి తేలుతోంది. పార్టీలు పోరు వ్యూహాలు పరిష్కార మార్గాలు చూపలేకపోతున్నాయి. పోరుబాటలో రాజకీయ ప్రయోజనాలే కీలకమయ్యాయి. విభజన వివాదం రగులుతున్నా రాజకీయ ఎత్తులే సాగుతున్నాయి. యూపీఏలో కీలక పక్షమైన కాంగ్రెస్ అభిప్రాయం ఏంటో తెలియకపోవడంతోనే విభజన రాజకీయాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. తెలంగాణ వాదం అన్ని రాజకీయ పార్టీల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణపై స్పష్టత ఇవ్వక తప్పని పరిస్థితి వస్తోంది. తెలంగాణ కోసమే ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏ త్యాగానికైనా సిద్ధమంటోంది. అవసరమైతే కాంగ్రెస్లో విలీనానికైనా సిద్ధమేననే సంకేతం కూడా ఇచ్చింది. సిపిఐ, బీజేపీలు తెలంగాణకు అనుకూలమేనని కుండబద్దలు కొట్టాయి. పోరుబాటలు కదం తొక్కుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీల్లో ప్రాంతాల వారి రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటిదాకా స్పష్టత లేదని విమర్శలు ఎదుర్కొన్న టీడీపీ ప్రధానికి లేఖ రాసి ఓ అడుగు ముందుకేసింది. అఖిల పక్షంలో తమ అభిప్రాయం స్పష్టం చేస్తామని క్లారిటీ ఇచ్చింది. ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖను ప్రస్తావించి తాము తెలంగాణకు వ్యతిరేకం కాదన్న సంకేతమిచ్చింది. తెలంగాణ పోరులో టీటీడీపీ సొంత పంతాలు ముందుకు సాగుతోంది. ఇక సిపిఎం తొలి నుంచి సమైక్యవాదానికి అనుకూలంగా ఉంది. అయితే విభజన వివాదాన్ని సత్వరమే తేల్చాలని వాదిస్తోంది. ఎంఐఎం మాత్రం సమైక్యతకే మొగ్గుచూపుతోంది. అయితే కాంగ్రెస్ నిర్ణయం ఏదైతే అదే తన పంతా అని అంటోంది. లోక్సత్తా తొలుత సమైక్యవాదమేనని స్పష్టం చేసింది. అయితే ఇటీవల తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామంటోంది. తెలంగాణ త్వరగా తేల్చాలంటోంది. వైఎస్ఆర్సీ కూడా తెలంగాణ మనోభావాల్ని గౌరవిస్తామని చెప్పింది. అయితే సమైక్య సూచనలు కనిపిస్తూనే ఉన్నా, పార్టీలో సమైక్య స్వరాలు వినిపిస్తూనే ఉన్నా స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేకపోయిందని తెలంగాణ వాదుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చెలాయిస్తూ నిర్ణయాధికారం ఉన్న ప్రధాన పక్షం కాంగ్రెస్ మాత్రం తెలంగాణపై ఇంకా ఒక స్పష్టత ఇవ్వలేదు. రాజకీయ సంప్రదింపులు అంటూనే తన మనసులోని మాట ఏంటో చెప్పలేకపోతోంది. ఎదుటి పక్షాల్ని ఇరుకున పెట్టి రాజకీయానికి ఓతమిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ మనోగతమేంటో ఎవ్వరికీ అంతు చెక్కడం లేదు. ముఖ్య నేతల మాటలకు అర్థాలే వేరులే అన్నట్టుగా రాజకీయం సాగుతోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ తన నిర్ణయం చెబుతుందా? తెలంగాణ సమస్యకు ఒక పరిష్కారం చూపుతుందా? 2014 దాకా సమస్యను సాగదీస్తూనే ఉంటుందా? ఈ ప్రశ్నలన్నీ చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర ఇన్ఛార్జ్ డీజీపీ దినేష్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పూర్తి స్థాయి డీజీపీగా ఇక ఆయన నియమించడం జరిగింది. అలా గత సంవత్సరం డీజీపీగా ఉన్న దినేష్ రెడ్డి హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగింది. అందరూ ఊహించినట్టే రాష్ట్ర డీజీపీగా దినేష్ రెడ్డి మరోసారి నియమితులయ్యారు. దినేష్ రెడ్డి కంటే కూడా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ గతేడాది దినేష్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియార్టీని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోలేదంటూ మరో సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ కుమార్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. గౌతమ్ కుమార్ ఫిర్యాదుపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ డీజీపీగా దినేష్ రెడ్డి ఎంపికను తప్పుపట్టింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, దినేష్ రెడ్డి విడివిడిగా హైకోర్టులో అప్పీల్కు వెళ్లారు. హైకోర్టు కూడా క్యాట్ తీర్పునే సమర్థించడంతో దినేష్ రెడ్డి ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగాల్సి వచ్చింది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీల్కు వెళ్లకుండా కొంతకాలం వేచి చూసింది. ఈలోపు ప్రభుత్వ వైఖరిపై మనస్తాపం చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ కుమార్ స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. గౌతమ్ కుమార్ పదవి విరమణ తర్వాత ప్రభుత్వం డీజీపీ ఎంపిక ప్రక్రియను మరోసారి మొదలుపెట్టింది. డీజీపీ ర్యాంకు పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపించింది. అందులో ముగ్గురిని యూపీఎస్సీ షార్ట్ లిస్ట్ చేసి ప్రభుత్వానికి పంపించింది. ఆ ముగ్గురులోనూ దినేష్ రెడ్డే సీనియర్ కావడం, నిబంధనల ప్రకారం ముగ్గురులో ఎవరినైనా ఎంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మళ్లీ దినేష్ రెడ్డినే నియమించారు. నిజానికి వచ్చే నెల అక్టోబర్తో దినేష్ రెడ్డి పదవీకాలం ముగుస్తుంది.
అయితే డీజీపీగా నియమితులయ్యే అధికారులు రిటైర్మెంట్తో సంబంధం లేకుండా రెండేళ్ల పాటు పదవిలో కొనసాగవచ్చని ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికే స్వేచ్ఛనిచ్చింది. ఈ అవకాశాన్ని తొలిసారిగా మన రాష్ట్రమే ఉపయోగించుకుంది. దీంతో వచ్చే ఏడాది అక్టోబర్లో రిటైర్ అవ్వాల్సిన దినేష్ రెడ్డి నేటి నుంచి రెండేళ్ల పాటు డీజీపీగా కొనసాగనున్నారు. మొత్తానికి వివాదాస్పదంగా మారిన డీజీపీ ఎంపిక వ్యవహారం ఓ కొలిక్కొచ్చినట్టయింది. 2012 టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఈరోజు అతిపెద్ద పరీక్షకు సిద్ధమవుతోంది. కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా రాత్రి 7:30 ప్రారంభమయ్యే చావు రేవురు సమరంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. Oh, that's an impressive shot again from Gambhir. Again, hit on the up. T20 ప్రపంచ కప్ లో టీమిండియాకు డూ ఆర్ డై. చిరకాల ప్రత్యర్థి పాక్ తో సూపర్ సండే ఫైట్. పాక్ పై ధోని సేన నెగ్గితేనే సెమీస్ లో నిలిచేది. సౌత్ ఆఫ్రికా పై విజయంతో పాకిస్తాన్ హుషార్. ఆసిస్ చేతిలో ఓటమితో అయోమయంలో టీమిండియా. కొలంబో ప్రేమదాస స్టేడియంలో ఈ రోజు జరిగే సూపర్ 8 కీలక పోటీలో మాజీ చాంపియన్లు టీమిండియా పాకిస్తాన్ జట్ల పరిస్థితి ఇది. గ్రూప్ ఆఫ్ డెత్ గా పేరు పొందిన పూల్ 2లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో పాకిస్తాన్ 2 వికెట్లతో సంచలన విజయం సాధిస్తే ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 9 వికెట్లతో చిత్తుగా ఓడి గందరగోళంలో చిక్కుకుంది. That's been pretty symbolic of the day, hasn't it? They just slipped underneath. The single has been achieved. And this is as... ఇప్పటికే రన్ రేట్ లో ఆకర్షణానికి పడిపోయిన టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఆఖరి 2 మ్యాచ్ల్లో పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా జట్లను భారీ ఆధిక్యంతో ఓడించి తీరాల్సి ఉంది. అయితే ధోని సేన ప్రస్తుత పరిస్థితి మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. తుది జట్టులో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు చోటు కల్పించే విషయమై ధోని ఎటు తేల్చుకోలేకపోతున్నాడు. దీనికి తోడు ముగ్గురు స్పిన్నర్లతో సహా 5 స్పెషలిస్ట్ బౌలర్ల వ్యూహం మిశ్రమ ఫలితాలను ఇవ్వడం కూడా టీమిండియా మేనేజ్మెంట్ ను తికమక పెడుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగే ఈ పోటీలో టీమిండియా 600 నెగ్గితేరాల్సి ఉంది. అది జరగాలంటే మాత్రం బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో సైతం అత్యుత్తమంగా రాణించి తీరక తప్పదు. డాషింగ్ ఓపెనర్ల జోడీ వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ల భాగస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలో లేక గంభీర్ ఇర్ఫాన్ పటాన్ల ఓపెనింగ్ జోడీని కొనసాగించాలో ముందుగా టీమిండియా కెప్టెన్ ధోని తేల్చుకోవాల్సి ఉంది. పాక్ జట్టు బలాబలాలపై సంపూర్ణ అవగాహన ఉన్న ధోని 4 స్పెషలిస్ట్ బౌలర్లతో పోటీకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు పాకిస్తాన్ మాత్రం టీమిండియాతో పోటీకి సరికొత్త ఉత్సాహంతో సిద్ధమైంది. వార్మప్ మ్యాచ్ లో ధోని సేనను కంగు తినిపించిన పాక్ జట్టు ప్రత్యర్థి కంటే బౌలింగ్ లో పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు ఇమ్రాన్ నజీర్, హఫీజ్, జంషెడ్ నాజీర్, అక్మల్ బ్రదర్స్ పైనే పాక్ బ్యాటింగ్ పూర్తిగా ఆధారపడి ఉంది. లోయర్ ఆర్డర్ లో ఉమర్ గుల్ మ్యాచ్ విన్నింగ్ బ్యాటింగ్ అదనపు బలంగా కనిపిస్తోంది. That is a fantastic hit. Up in the air, it's offside this time, nobody there. బౌలింగ్ లో మాత్రం స్పిన్ జాదు సయ్యద్ అజ్మల్ మరోసారి కీలక పాత్ర వహించబోతున్నాడు. కొలంబో ప్రేమదాస స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనువుగా ఉండడంతో 180 పైగా స్కోర్ సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. మరి పవర్ఫుల్ టీమిండియా బ్యాటింగ్ లైనప్, వైవిధ్య భరితమైన పాక్ బౌలింగ్ కు మధ్య జరిగే ఈ పోటీలో విజేత ఎవరో తెలుసుకోవాలంటే మరికొద్ది గంటల పాటు సస్పెన్స్ భరించక తప్పదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి రాత్రి 8:30 న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ వన్.